fantasia. Pero fantasia. రెడీనా బయలుదేరదామా? రెడీనా బయలుదేరదామా అంటాడేంటి? వాలంటైన్స్ డేకి బయటికి వెళ్దామన్న సంగతి నేను రైడ్ బాబుకి చెప్పలేదు కదా. ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరదామా? ఎక్కడికి బయలుదేరేది? ఒక చోటుకి. ఒక చోటుకా? ఎందుకు? నువ్వెందుకు బ్యాగ్ సర్దావో అందుకే. నేను ఎందుకు బ్యాగ్ సర్దానో నీకు తెలుసా? నీ మనసు నాకు తెలిసినప్పుడు నువ్వెందుకు బ్యాగ్ సర్దావో తెలుసుకోలేనా? లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం కోసం ఇప్పటి వరకు మనం ఎప్పుడు వెళ్ళిన ఒక కొత్త ప్లేస్కి నేను నిన్ను తీసుకెళ్ళబోతున్నాను. అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు ఎగరొచ్చు, ఫుల్గా రెచ్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసేసి రావచ్చు. హలో, మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడానికి కుదరదు బాబు. నేను ఎంఆర్ఓని, అందరూ నన్ను గుర్తుపడతారు. ఇదిగో, మనం ఎంత రెచ్చిపోయినా కూడా మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా నేను ఒక ప్లాన్ వేశానుగా. అవునా? ఏంటా ప్లాన్? ఏంటి రాయుడు బాబు, సైకిల్ ఎంత మెల్లగా తొక్కుతున్నావేంటి? స్పీడ్గా తొక్కొచ్చు కదా. ఈ స్పీడ్గా తొక్కితే ఇంకి జారిపోతుంది కదా. జారిపోవడానికి నేను వరికంకిని కాదు, ఎంకిని. నండూరి ఎంకిని. నండూరి ఎంకివా? నండూరి మీ ఇంటి పేరా? నండూరి మా నాయన ఇంటి పేరు, ఎంకి నా ఒంటి పేరు. బాగుంది, నువ్వు స్పీడ్గా తొక్కితే ఇంకా బాగుంటుంది. అయితే కాసుకో. ఏటి తాగలంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం. సరే పద. ఎంతమ్మా? 50 రూపాయలమ్మా. ఇదిగో ఇంకోటి తీసుకుంటున్నావు. అలాగే. ఇదిగో నాయుడు బావా, ఈ సందమామని తినకూడదు. తింటే ఏటవుద్ది? ఏంటి ఏటవుతుందో తెలియదు గాని తినకూడదని తెలుసు అంతే. తినకూడదు. సరే, మరి ముద్దెట్టుకోవచ్చా? సందమామని ముద్దెట్టుకుంటావా? సరే ఎట్టుకో. సందమామని ముద్దెట్టుకుంటానని చెప్పి నా దగ్గరకు వస్తావేంటి? నువ్వు కూడా చందమామే కదా. నీకు విషయం తెలుసా? ఈ ప్రపంచంలో 3 చందమామలు ఉంటాయి. 1 ఈ తేగలో ఉండే చందమామ, 2 ఆకాశంలో ఉండే చందమామ, 3 భూమి మీద ఉండే చందమామవి నువ్వు. తేగల్లోని చందమామ తేగని ఒలిస్తేనే కనబడుతుంది, అదే ఆకాశంలో చందమామ రాత్రి అయితేనే కనబడుతుంది. కానీ భూమి మీద ఉండే ఈ చందమామ మాత్రం ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది.